ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు చైతన్య టెక్నో స్కూల్ రేణిగుంట నగరంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో, పరిమితానికి మించినటువంటి సీటింగ్ కెపాసిటీ కన్నా కూడా ఎక్కువ మందిని విద్యార్థులను కూడా ఇక్కడ తరలిస్తున్నారు. ఈ రూట్ నెంబర్ బస్సు నెంబర్ వచ్చి 4. ఇక్కడ ఏర్పేట నుంచి ఏర్పేడు, ఉత్తివారిపల్లి, పెద్దల చెరువు ఈ రూట్ వైపున ఇటు మల్లారం ఇట్లా పిల్లలందరూ కూడా ఇట్లా రేణిగుంట మండలంలో ఉన్నటువంటి శ్రీచైతన్య టెక్నో స్కూల్ కి విద్యార్థులను తరలించడం జరుగుతుంది. ఈ రోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు కలెక్ట్ చేసేటువంటి శ్రద్ధ విద్యార్థులకి కల్పించాల్సిన సదుపాయాల్లో పూర్తిగా విఫలం చెందుతున్నటువంటి చెప్తున్నట్టు చెప్పి దీనికే నిదర్శనం. ఎందుకంటే ఈ రోజు 1400 రూపాయల నుంచి ఈ రోజు విద్యార్థుల దగ్గర నుంచి అధికంగా రేణిగుంట మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క పాఠశాల కన్నా కూడా తక్కువ కాకుండా మేమే ఎక్కువ అన్నట్టుగా ఈ రోజు కలెక్ట్ చేస్తున్నారు. మరి మీరు కలెక్ట్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ఈ రోజు విద్యార్థులు కూడా సదుపాయాలు కల్పించాలి. చాలా చిన్నపిల్లల నుంచి ఈ రోజు 1వ క్లాస్ నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఈ రోజు విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు వెళ్లాలంటే ఈ రోజు బస్సుల్లో నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ రోజు ఏదో సదుపాయంలో వాళ్ళు కష్టపడి చెప్పి వారి తల్లిదండ్రులందరూ కూడా కష్టాజితాన్ని ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలో చదివిస్తే నా పిల్లలు బాగా చదువుకుంటారు, వారికి మంచి సదుపాయాలు కల్పిస్తారని చెప్పి విద్యార్థులు ఈ రోజు బస్సుల్లో పంపిస్తుంటే, ఇక్కడ చూస్తుంటే సీటుకి 3 4 ఇక్కడ చూసి 5 మంది ఉన్నారు. ఈ సీట్లో 5 మంది ఉంటే ఈ రోజు పిల్లలా లేకపోతే ఇంకేమైనా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అగ్గిపెట్టిలో మ్యాచ్ బాక్స్ లో ఈ రోజు అగ్గిపెట్టిలో అగ్గి పొల్లలో ఏ విధంగా అయితే వేసి ఉంటారో మ్యాచ్ బాక్స్ లో అదే పద్ధతిలో ఈ రోజు శ్రీచైతన్య టెక్నో స్కూల్ రేణిగుంటలో ఉన్నటువంటి పాఠశాలకు తీసుకెళ్లేటువంటి పిల్లలు కూడా అగ్గిపెట్టిలో కుదించినట్టు పద్ధతిలో ఈ రోజు పాఠశాలకు వెళ్లేటువంటి పిల్లలు కూడా ఈ రోజు శ్రీచైతన్య టెక్నో స్కూల్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ పద్ధతిలో ఈ రోజు కుదిస్తున్నారు. కాబట్టి వెంటనే స్పందించాలి. ఈ రోజు ఇది ఈ రోజు ఏం కొత్త ఏం కాదు, 4 రోజుల క్రితమే ఈ రోజు 2 రోజుల ముందుకే వెళ్లి శ్రీచైతన్య టెక్నో స్కూల్ రేణిగుంటలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. మేడం ఈ విధంగా ఉంది, వెంటనే స్పందించండి, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వారి తల్లిదండ్రులు ఎవరిని కలవాలో ఏ విధంగా అడగాలని కూడా వాళ్ళ ఇబ్బందులు అయోమతి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారందరూ కూడా చదువుకోనటువంటి తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారు, కాబట్టి మీరు స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా నేను తెలియపరచడం జరిగింది ఏఎస్ఎఫ్ గా. కానీ ఇంతవరకు కూడా స్పందన లేదు. నిన్న మామేమంటుందంటే మేము 2 రూట్లు 2 టైమ్స్ బస్సును పంపిస్తున్నాం అన్నారు. మరి 2 సార్లు పంపిస్తుంటే ఒకే వ్యాన్లో పరిమితానికి మించినటువంటి దాదాపు చూస్తుంటే సీటుకి 5 మంది, 3 ఓకే, 2 కూర్చోవాల్సిన సీట్లో 3 కూర్చున్నారు, సరే 4 కూర్చోండి, 5 మంది కూర్చున్నారు. ఇది మ్యాచ్ బాక్స్ లో అగ్గి పెట్టలేమని అగ్గి పుల్లలో లేకపోతే శ్రీచైతన్య స్కూల్ బస్సు లో ఏమన్నా పిల్లల్ని ఏ పద్ధతిలో తీసుకెళ్తారో మీరు అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి వెంటనే స్పందించాలి. ఈ రోజు ఫీజులపై ఉన్నటువంటి దృష్టి విద్యార్థులు కల్పించడంలో పూర్తిగా కూడా విఫలం చెందారని చెప్పి శ్రీచైతన్య యాజమాన్యం వెంటనే స్పందించాలి. లేని ఎడల బస్సులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే స్పందించి వాళ్ళకి ఇంకో బస్సును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన, అది వారి యొక్క తల్లిదండ్రుల పక్షాన ఏఐఎస్ఎఫ్ గా మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షాన బస్సు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.